తెలుగువాడిని వీడు తెలుగువాడు నేను తెలుగువాణ్ణి నా శక్తి ఇది అని చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక వారు కారణ జన్ముడండి ఆయన సరే ఇవాళ నరసింహమూర్తి ఇలా చెప్పాడు అని లోకం అనుకున్నా ఏమి ఇబ్బంది లేదు కానీ కారణ జన్ముడు దైవాంశ సంభూతుడు ఆయనకు అలాంటి దైవాంశే లేకపోతే ఆటోమేటిక్గా మనిషిని చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్ట బుద్ధి అవుతుంది ఈ మాట నాకు చాలామంది చెప్పారు గారు ఆయన చూడగానే కానీ రెండు చేతులు లేచిపోతాయి వాడు భక్తి ఉన్నవాడు కానీ లేనివాడు కానీ దుర్మార్గుడు కానీ ఎవడ రౌడీ కానీ చేతులు ఎత్తి మొదలు ఆయనకి నమస్కారం చేద్దాము ఆటోమేటిక్గా వాడు దండం పెడదాము అని అనుకోకుండా దండం పెట్టేస్తాడు అటువంటి స్ఫురద్పం అది ఇప్పుడో రామావతారంలో రాముడి వేషం వేస్తే శ్రీరాముడికి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఉన్నాడు వాల్మీకి గారు అంటేటి ఆ రూపాన్ని రామచంద్రస్వామి రూపాన్ని చూస్తేనే ఆహా ఈ దివ్యమంగళ స్వరూపాన్ని ఒకసారి ఆలింగనం చేసుకుంటే బాగుండు అని పురుషుడికే అనిపిస్తుందట పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని శ్రీరాముడి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికే ప్రతిరూపం అది ఆ రామారావు గారు ఆ రాముడి వేషం వేస్తే ఇంకా ఇంకా రాముడు నిజంగా ఇలాగే ఉంటాడు కాబోలు మన రాముణ్ణి చూడలేకపోయినాం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఎంతమందికి వస్తుంది అండి అది రాదు ప్రయత్నించడమే కానీ అవ్వలేరు నా భూతో నా భవిష్యత్ ఇంతకుముందు ఎవడు లేడు ఇహ ముందు రాబోడు ఆయన పేరు చెప్పుకోవడమే తప్ప అటువంటి స్పృహ్రూపం ఆ కళ్ళు కూడా అలా ఒకసారి డైరెక్ట్గా ఆయన ముఖంలోకి చూడగలిగే శక్తి వాడు విద్వాంసుడు కానీ పండితుడు కానీ శక్తివంతుడు కానీ ఉపాసనాపరుడు కానీ బ్రాహ్మడు నేను దేవతా ఉపాసన ఆంజనేయ ఉపాసన అనే శక్తి ఉపాసన నేను చేశాను చేసి ఉండొచ్చు కాక కానీ ఆ శక్తి ఉపాసకులు కూడా ఆ కళ్ళల్లోకి చూసి మాట్లాడగలిగే పవరు లేదు అటువంటి వ్యక్తి ఎన్నిసార్లు కలిసి ఉంటారు మొత్తం గురువుగారు లోపల ఒక ఇరవై ముప్పై సార్లు నలభై సార్లు కలిశాను అమ్మ తక్కువ కాదు బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ అయ్యేటప్పుడు పూజకు నేను వెళ్ళాను అప్పుడు గాయత్రి యాగం ఒకటి చేశారు చేసినప్పుడు పూట నేను అర్చకుడిగా నేను నీళ్లు తీసుకుని వెళ్ళి పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఆయన రెండు నలభైకి లేచేవారు తెల్లవారు అప్పటికే స్నానం పూజ నియమం ఉపాసన అలా కూర్చుని మెడిటేషన్ చేసి అలా ఉండే వాళ్ళ చెట్లలో నాకు భయం వేసే దగ్గర దాకా వెళ్ళడానికి రండి రండి మీ పని చేసుకోండి వెళ్ళండి పూజకు వచ్చారా కానీ అనేవారు నేను పూజ చేసుకుని వచ్చేసేవాడిని అది పూట పూజకు వెళ్ళాను సాయంత్రం ఆ యాగం అవుతుంటే యాగశాలలో మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి గాయత్రి దేవతాభ్యోనమున్నమహ సంగీత సేవా అవధారయా అమ్మవారికి అన్ని అవ అవధారయలు సేవలు వినిపించాలి వ్యాకరణం తర్కం మీమాంసం ఇలా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అమ్మవారికి అంగాలవన్నీ సంగీత సేవా అవధారయ అన్నాడు బ్రాహ్మడు ఎవరు మాట్లాడలేదు అందరి వేదం చదువుకున్న బ్రాహ్మలాయే ఎవరు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు రామారావు గారు స్టూడియోలో సంగీతం పాడేవాళ్ళు లేరా ఎవరు ఎవరు మాట్లాడరేమండి అన్నాడు ఆ బ్రాహ్మడు నాకేం చేయాలో అర్థం కాదా దని సాధ మరి గాజాన్ని సాధ గజ అప్పుడే రామారావు గారు గుమ్మడి గుమ్మడి లోపలికొచ్చారు చూడండి ఓహో రీతి గౌడ పాడుతున్నారా రాగవేమిటో తెలుసు పాడేదేమిటో తెలుసు సంగీతం తెలుసు సాహిత్యం సాధ మీదీ దీదరి గజ ఆ రెండు బుక్కలన్నా అందాం పోని అంటారు అని లేదా మొదలెట్టేసరికి సరికి వచ్చారు ఆయన చెట్టుబిజులారు గుమ్మడిను ఓ ఏముంటుంది రాగో రీతి గౌడ కదా అయ్యావు బాగు బాగు రాగ రెండు ఊరికి ఆరోహణ అవరోహణ క్రమం అన్నంత మాత్రాన్ని రాగం ఏమిటో తెలుసుకోగలిగేటటువంటి యొక్క వ్యక్తిత్వము సంగీతం గురించి సాహిత్యం గురించి పాడిన తర్వాత కాసేపు నిలబడ్డారు చక్కగా ఆయన కూడా ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు అంత సంగీతంలో కూడా జ్ఞానం ఉండేది మళ్ళా హోమం చేస్తుంటే పూర్ణ దగ్గర పూర్ణాహుతి మంత్రాలు దానికి అర్థం ఏమిటి ఏం చెప్పారు ఇప్పుడు దీనికి అర్థం చెప్పండి అని అడిగేవారు అడిగేవారు అలాంటి శక్తి ఆయనకు ఉండేదమ్మా ఎంతవరకు ఉంటుంది అనేది ఎంతమందికి ఉంటుంది అనేది చెప్పలేము ఎవరికి ఉండదు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉంటే వాడికి సాహిత్యంలో ఉంటుంది వాడికి సాహిత్యంలో ఉంటే వాడికి కవిత్వంలో ఉంటుంది అన్నీ అన్నీ ఇటు భారత భాగవత రామాయణాల్లో ఏ ధర్మ సూక్ష్మం ఎక్కడ అడిగినా అది అలా కాదేమో ఒకసారి పరిశీలించండి అనేవాడు ఏదన్నా అడిగితే అయ్యాది అట్లా అట్లా అవదేమో ఒకసారి ఏమిటి ఈ ఈ వరుణ యాగం ఎవరి హయాంలో జరిగిందండి అని అంటే అయ్యా దశరథుడు రామచంద్రస్వామి జననం కాకముందు అయోధ్యలో కరువు ఉంటే అల్లుడైన ఋషేశ్వరం గుడిని పిలిచి వరుణయాగం మొదలుపెట్టినట్టుగా చూశాను రామాయణంలో అంటే ఏ కాండలో ఉంది వచ్చు నేను చూసి లేదు లేదు అది బాలాకాండలో ఉంటుండాలి చూడండి బాలాకాండలో అంటే అప్పుడు రాత్రి వచ్చి ఆ సెక్రటరీ తీసి రాత్రి వచ్చి ఇక్కడే ఉండి తెల్లారి వెళ్ళేవాళ్ళు ఒక సంవత్సరం పాటు ఉన్నారు ఇక్కడ పోలీస్ ఫిక్టింగ్ అంతా నాగుళ్ళోనే వేయించా అక్కడ స్థలం లేదని ఓకే ఓకే సెక్యూరిటీ అప్పుడు ఒక సంవత్సరం పాటు ఉన్నారు ఇక్కడ అప్పుడు రామాయణం నేను రూమ్లోకి వచ్చి రామాయణం తీసి చూస్తే బాలాకాండలో అది అమ్మా నేను ఆలోచించి అయ్యా చూసి చెబుతాను అన్నాను వరుణయాగం వర్షాలు పడకపోతే కరువు కాటకాదులు చోటు చేసుకున్నప్పుడు వరుణయాగం చేస్తే వర్షాలు కురుస్తాయి అని ఉంది ధర్మంలో అదే వరిహయాంలో మొదలు పెట్టారో చెప్పండి అంటే అయ్యా నేను దశరథుడు చేసినట్టుగా గుర్తుంది అన్నాను అంతేకాని ఫలాది కాండలో ఉంది అని చెప్పలేకపోయినా నేను అది బాలాకాండలో ఉంది వెతకండి అన్నాడు వెచ్చి చూస్తే బాలాకాండలోనే ఉంది ఎంతమంది అలా చెప్పగలరు అని అంటారు పూర్వజన్మ సుకృతమే ప్రజాసేవ పీదవాడికి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వాడి కడుపు నింపి పండల వ్యవస్థని తీసుకొచ్చి పటేల్ పట్టువారి వ్యవస్థని రద్దు చేసి వెనకటికి పల్లెటూరులలో గ్రామ పట్టువారి ఉంటే ఈ భూస్వాములు అందరూ వెళ్ళి వాళ్ళ నీళ్ళు పోయాల్సి వచ్చేది పప్పు రుబ్బాల్సి వచ్చేది ఎందుకు పట్టువారి వ్యవస్థ ఆ భూములన్నీ వాడి చేతిలో ఉంటాయి ఏమో అడ్డంగా రాస్తాడేమో భయానికి చాకరీ చేయాల్సి వచ్చేది రావారావు గారు వచ్చిన తర్వాత ఆ దుస్థితి పోయింది నీ నీ భూమి నీవు హక్కు నీది మహానుభావుడు అండి ఆస్తిలో ఆడవాళ్ళకి సమాన హక్కు ఇచ్చినా కూడా ఆయనకి ఆయనే ఆయనే ఆ మాట మాట్లాడింది ఆయన అంతకుముందు బరువు దాని గురించి విచారించాలి ఆడపిల్లకి ఆస్తిలో హక్కు కలిగించాలి ఆవిడ కాళ్ళ మీద ఆవిడ వెళ్ళబడగలగాలి ఈ ఆస్తిలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లకి కూడా ఆస్తిలో హక్కు రావాలి అని వాదించింది ఆది ఆయన ఎంతటికి దాని ఉదారమైనటువంటి యొక్క దూర ఆలోచనతో ఆయన అలా చేసి ఎన్నో గొప్ప పనులు అంతకుముందు ప్రభుత్వాలు ఏవీ చేయలేనటువంటి యొక్క గొప్ప పనులన్నీ కూడా ఆయన చేసి చూపించారు ఆయుష్గా చక్కగా ఇంకొక పదేళ్ళు పరుచుకుంటే భారత ప్రధాని సమస్య లేదు భారతదేశానికి ప్రధానమంత్రి చేసేవారు ఆయన చేస్తారని అనుకున్నాం అందరం ఆశపడ్డాం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చిలో అక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాంచ్లో సాయంత్రం ఆరు గంటలకు పెట్టారు తెలుగుదేశం నామకరణం ఎవరు లేరు ఆ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ హాల్లో పెట్టారు ఆ జనానికి హాల్ సరిపోలే ఆ కుర్చీలన్నీ తీసుకొచ్చేసి బయట ఓపెను గార్డెన్లో వేసి అప్పటిదప్పుడు ఆ గార్డెన్లో పీటలేసి అట్లా మంది వచ్చారు న్యూఎంఎల్ క్వార్టర్స్ ఆ గార్డెన్లో పెడితే ఆ రోజున పెట్టారు తెలుగుదేశం అని లక్ష్మీనారాయణ అని ఒక ఆయన ఆదరణ అని ఇంకొక ఆయన ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు ఆ రోజున రామారావు గారు ఆయన ఒక్కడే నాది తెలుగుదేశం నేను తెలుగువాడిని నా తెలుగుదనం చాటి చెప్తాను నా స్వార్థంతో ఇది పెట్టట్లేదు నాకు అసలు రాజకీయాలు అవసరం లేదు కష్టపడుతోంది ప్రజానీకం ప్రజల కడుపు మంటని నేను చూడలేక నేను రాజకీయాల్లోకి వస్తున్నాను నాకు భగవంతుడిచ్చిన కాడికి నా సినిమా జీవితంలో ఇవాళ నేను కోటి రూపాయల పైన తీసుకుంటున్నాను అయినా నాకు ఆ డబ్బు అక్కర్లేదు నాకు పేదవాడి కష్టం కావాలి నేను అది వదిలేస్తున్నాను నేను రాజకీయాల్లోకి రావడానికి ఒకటే ఉద్దేశము అని చెప్పినాడు ఆయన తెలుగుదేశము తెలుగుదనాన్ని వాడవాడలా చాటి చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లాల్ కిల్లా మీద నుంచోబెడతాను అని ఘంటాపరంగా చెప్పుకొని పార్టీ పెట్టి ఆ రోజు ఎవ్వరు లేరు ఎవ్వరలేరు ఎవ్వరు లేరు ఇవాళ తెలుగుదేశంలో మేమందరం మేమే సంస్కరించాం తెలుగుదేశానికి మేమే నాయకులం మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకోగలిగే నాయకులు ఎవ్వరు లేరు ఆ రోజున రామారావు గారు ఒక్కడే ఆయన చుట్టూ ఒక ఇద్దరు అనామకులు ఒక లక్ష్మీనారాయణ అని సికింద్రబేడతను ఆదన్న నారాయణ అని ఇంకొక డిచ్పల్లె నిజాంబాద్ దగ్గర ఒకతను ఒక ఇద్దరు ముగ్గురు తప్ప న్యూ కట్స్ లాంచ్లో తెలుగుదేశం పేరు పెట్టే నాడు ఎవ్వరలేరు ఆయన గుండె చించుకుని నా తెలుగుదాన్ని చాటి చెప్తాను నేను కంఠాపరంగా తెలుగువాడిని ఒక మనిషిని చేసి నిలబెడతాను అందుకనే పార్టీ పెడుతున్నాను నాకు రాజకీయంగా సంపాదించుకునే ఉద్దేశం నాకు లేదు సంపాదించుకున్నది చాలు నాకు అని చెప్పుకొని బయటకు వచ్చాడు ఒక మంచివాడు వెనకాల నలుగురు మంచివాళ్ళు ఉంటే గొప్ప జరుగుతుంది ఆయన ఒక్కడు మంచివాడైనాడు చుట్టూ కొంతమంది స్వార్థపరులు చేరి ఆయన్ని బతకనీయలేదు కానీ ఒకవేళ ఉంటే భారత